హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండి ఈరోజు నేను మీకోసం మినప వడలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను దీంట్లోకి నాటుకోడి పులుసు కానీ చికెన్ పులుసు కానీ ఉంటే సూపర్ కాంబినేషన్ సరే లేవు కాబట్టి మనం పల్లీ చట్నీతో అడ్జస్ట్ అయిపోద్దాం సో ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఎలా వస్తాయనేది నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూసారా ఆ చిన్న చిన్న పునుగుల్లాగా మా పిల్లల కోసం చేశాను వాళ్ళ పిల్లలు ఇలాంటి చిన్న చిన్నగా ఉండే ఐటమ్స్ని ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళ కోసం నేను అలా చిన్న చిన్న పునుగుల్లాగా లాగా వేసాను అన్నమాట సో చూసారు కదా ఎంత మంచి కలర్లో సూపర్గా ఉన్నాయో కదా ఈ పల్లీ చట్నీ రేపు వస్తుంది ఎలా చేసుకోవాలనేది చూడండి ఇప్పుడు మనం టూ అవర్స్ బాగా నానబెట్టుకున్న మినపప్పు తీసుకుందాం వన్ ఆనియన్ కొంచెం కరివేపాకు అండ్ అల్లం తీసుకుందాం ఫ్రెండ్స్ నాకు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి పచ్చిమిర్చి నేను యాడ్ చేయట్లేదు మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఓకేనా వాటర్ ఏమీ లేకుండా మినపప్పుని జార్లో వేసేసుకోండి ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఈ పిండిలో యాడ్ చేసుకోకూడదు ఇవి కొంచెం పప్పు తర్వాత యాడ్ చేసుకుందాం ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాగా బరగ్గా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మీడియంగా పప్పు అనేది వేసేసుకుందాం దాంట్లో అల్లం కూడా యాడ్ చేసేయండి సో ఇప్పుడు ఇది మిక్సీకి పట్టేసుకుందాం చూడండి మరీ అంత బరగ్గా కాకుండా మరీ అంత సాఫ్ట్గా కాకుండా ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇలాగా పిండి అనేది మిక్సీకి వేసుకోవాలా సో ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను చాలా చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకి హెల్దీ కూడా పిల్లలకే కాదు మనకు కూడా హెల్దీయే సో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆ పప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా నలిపి యాడ్ చేసుకోండి ఎక్కడన్నా పీసెస్ ఏమన్నా ఉంటే అవి నీట్గా నలిగిపోతాయి నెక్స్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం బాగా ఇది బాగా మొత్తం ఆనియన్స్ కొరవైపాకు సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోండి చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకపోతే ఇలా గట్టిగా ఇలా వస్తుందనమాట ఇలా గట్టిగా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పప్పులు పప్పులుగా క్రిస్పీ క్రిస్పీగా అనేది ఉంటాయి వాడలు సో చూసారా ఇలా మిక్స్ చేసేసుకొని చూడు పప్పు అనేది ఇలా ముద్ద చేసి ముద్ద రావాలా అలా ఉండాలా ఓకేనా చుడుని ఇలా వడ చేత్తోనే వేసేసుకోవచ్చు ఇలా కానీ పిండి ఉంటే ఓకేనా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇది పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసేద్దాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చేతికి తడి అనేది చేసుకొని ఈ వడని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి అప్పుడు నీట్గా జారిపోతాయి మన చేతికి తడి లేకపోతే అవి వడ అనేది జారదు ఎక్కువ వాటర్ మళ్ళీ చేతికి పెట్టుకోకండి మళ్ళీ ఆ వాటర్ ఆయిల్లో పడితే ఇబ్బంది అవుతుంది ఆయిల్తో డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ మధ్య టూ ఇన్సిడెంట్స్ జరిగినాయి అందువల్ల నేను మీకు చెప్తున్నాను సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి వాటర్ అనేది ఆ ఆయిల్లో పడకుండా జాగ్రత్తగా మన హ్యాండ్స్ ఊటినట్టు తడుపుకుంటూ వేసుకొని తప్పితే ఎక్కువ వాటర్ హ్యాండ్కి అనేది ఉంచుకోకండి ప్లీజ్ కేర్ఫుల్ ఫ్రెండ్స్ డిఫరై ఐటెన్స్ చేసేటప్పుడు సో ఇలా వన్ బై వన్ ఎన్ని పడితే అన్నీ వడలు యాడ్ చేసేసుకుందాం సో చూడండి మంచి కలర్ వస్తున్నాయి కదా ఫ్రెష్ పిండి అయితే చాలా చాలా మంచి కలర్లో వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ లాగదు మనం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ అవి వేస్తే అవి ఏంటంటే ఆయిల్ లాగేస్తాయి ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్ పిండి అయితే ఆయిల్ అస్సలు లాగదు చూడండి ఎంత మంచి కలర్లో సూపర్గా ఉన్నాయో కదా సో ఇవి టూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఒక హాట్ బాక్స్లోకి తీసేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వడలు అనేది చేసుకోవాలా తినేసేయాలా అంతే తప్పితే ఎక్కువసేపు గాలి తగిలితే మెత్తగా అయిపోద్ది సో అందుకని చేసినాయి చేసినట్టు తింటూ ఉంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మా పిల్లల కోసం చిన్న చిన్న పునుగుల్లాగా చేస్తున్నాను చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని మన బొట్టన్ వేలతో కొంచెం కొంచెం పిండిని ఇలా నూనెలో జారు విడుచుకుంటూ ఉండాలా ఇవి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మీకు కూడా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా తింటారనమాట సో ఇలా నెమ్మదిగా బటన్ వెళ్తూ కొంచెం కొంచెం ఆయిల్లో యాడ్ చేసుకోండి సో చూసారా ఇవి కూడా ఎంత బాగా ఉబ్బి చక్కటి కలర్ వచ్చాయో సో ఏంటంటే మినప పునుగులు అంటారు కదా అలా ఉంటాయి అనమాట కాకపోతే అందులో మళ్ళీ రైస్ ఫ్లేవర్ కలుపుతారు దీంట్లో ఏం లేకుండా జస్ట్ మినప పిండితోనే చేస్తున్నాను సో పిల్లలకి కూడా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చూస్తే వాళ్ళకి సరదాగా ఉంటుంది తినాలనే ఇంట్రెస్ట్తో తింటారనమాట సో అందుకని వాళ్ళ కోసం కొన్ని అలా చేశాను చూడండి ఫైనల్గా మన వాడలు ఎంత బాగున్నాయో చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి సో మీరందరూ కూడా తప్పకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించే బదులు ఇలా మినపప్పు నానపెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి సో నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా మెత్తగా ఉన్నాయో కదా పైన క్రిస్పీగా ఉంటే లోపల మెత్తగా ఉంటాయి చూ ప్లేట్లో టంగ్ టంగ్ అంటున్నాయి ఇవి సో ఆ సౌండ్ నేను కట్ చేసి వెళ్ళండి దాంట్లోకి పల్లీ చట్నీ అదే నాటుకోడి పులుసు అయితే సూపర్గా ఉండేది లేదు కదా అడ్జస్ట్ అయిపోదాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అంత మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్